హలో రాజశేఖర్, సార్ ఏందని సంగతి ఏందని నాకు ఒకసారి చెప్పు, రికార్డ్ చేసుకో. నువ్వు ఇలా సోచి తల్లిపిల్ల ఆడసలితో ఏం లేకుంటే ఏం పని అయిపోయిందా నీకు? మేము పోతలేమా? మేము పోయే దగ్గర మేము పోతాం, పరామర్శలు అక్కడ చేసుకుంటాం. నువ్వెవరివా? ఎవరి నువ్వు? అంటే బేగంపేట గురించి అడుగు. బేగంపేట ఉత్తరేవుతుందా నీకు? ఒక్కసారి రెండు సార్లు మేము భరిస్తామయ్యా, రోజు ఇదేనావా అమ్మ నా బూతులు తిట్టుకుంటాం మమ్మల్ని. సార్ సార్ మీరు ఒక శాసనసభ్యులు సార్, మీరు సార్ ఒక రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులు సార్. నువ్వు రోజు అమ్మ నా బూతులు తిట్టుకుంటే మేము పడుకుంటే తిరగాలా? రోజు ఒక్క రోజానే నువ్వు పద్ధతి మనిషినవా? సార్ నేను ఒక రోజు సార్ నేను సార్ నేను బూతు తీసినప్పుడు చెప్పండి సార్, సార్ నేను బూతులు తీసినా అంటున్నారు కదా, ఎప్పుడు బూతులు తీసానో చెప్పండి. ఇది అవే నువ్వు రెస్పెక్ట్ చేయండి. నువ్వు వస్తున్నావా? రోజు 100 మంది దగ్గర ఉంటాం, 100 మంది తిరుగుతాం మేము. ఏదో నువ్వు చదువుకున్న యువకుని అని చెప్పేసి నేను ఇన్ని రోజులు నేను చూపించిన ఎవ్రీడే ఇదే అమ్మ నా బూతులు తిట్టుకుంటే పెడతా. సార్ మీరు లైన్ క్రాస్ అయ్యారు, ఒక వ్యక్తికి ఫోన్ లైన్ క్రాస్ అయ్యారు సార్. మీరు ఎట్లా లైన్ క్రాస్ అవుతారు? ఎట్లా లైన్ క్రాస్ అవుతారు సార్ మీరు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ఒక వ్యక్తి నువ్వు ఎవరి నువ్వు? నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? నువ్వు ఒక తల్లి కొడుకు కాదా? మీ తల్లిని అంటే మీరు ఎట్లా బాధపడతారా మీరు? అవునయ్యా, మీ తల్లిని బాధపడతారా సార్? అయ్యా అనకండి, మీరు అయ్యా అనే వర్డ్ యూజ్ చేయకండి. అయ్యా అనే వర్డ్ యూజ్ చేయకండి. నువ్వు మీ అయ్యను అడుగు. ఏంటి మా అయ్యను అడిగేది? ఏంటి మా అయ్యను అడిగేది? నీకు లేదా అయ్యా అవ్వ? నీకు హలో మిస్టర్ రసమయ్య బాలకృష్ణ, నీకు అయ్యావా లేరా? నువ్వు ఒక తల్లికి కొడుకు పుట్టలే, ఒక తల్లికి తల్లికి నువ్వు పుట్టలేదా? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? నువ్వు ఇలాంటి మానకొండ నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు గెలిపించింది. సిగ్గు సిగ్గు అనిపిస్తుంది. నీలాంటి ఒక ఎమ్మెల్యేని చూస్తే సిగ్గు అనిపిస్తుంది మాకు. ఒక కామన్ మ్యాన్ తో మాట్లాడే ఇదేనా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఇదేనా నీకు? నేను పిహెచ్డి చేస్తున్నా అంటే ఇదేనా నీ సంస్కారం? రెండు సార్లు ఎమ్మెల్యే ఇదేనా నీ సంస్కారం? ఎవరు హే యు ప్రూవ్ ఇట్? హలో మిస్టర్ ఎమ్మెల్యే, హలో మిస్టర్ ఎమ్మెల్యే, యు ప్రూవ్ ఇట్, అదర్వైజ్ యు రిజైన్. అదర్వైజ్ యూ రిజైన్. సీ నువ్వు రిజైన్ చేయి. నువ్వు ఒక ఎమ్మెల్యే పదవికి నువ్వు అర్హుడివి కాదు. నువ్వు రాజీనామా చేయి. నీలాంటి వాడ ఒక శాసనసభలో అడుగు పెట్టేది. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మీ టీఆర్ఎస్ లో, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. షేమ్ అనిపించట్లేదు నీకు? ఒక కామన్ మ్యాన్ కి ఫోన్ చేసి చదువుకునే హలో నేనేం మాట్లాడుతున్నా? నువ్వే మాట్లాడుతున్నావు. సబ్జెక్ట్ రాదా? మాట్లాడడం రాదా? ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మ గుట్లేదా నువ్వు? ఏదో మీ అమ్మ గుట్లే మాట్లాడతావు నువ్వు? ఏంది ఒకసారి పిచ్చ పెట్టుకుంటే మంచిగా చెప్తున్నా. ఏం చెప్తున్నా? హలో, ఏం బిక్కుండా నా వెంట్రుగ్ర వీకలో. హలో మిస్టర్ రసమయ్య బాలకృష్ణ, నువ్వు నా వెంట్రుగ్ర వీకలో నేను చెప్తున్నా. ఏం చేసుకుంటావో చేసుకోపో, నీతో ఏమైతుందో చేసుకోపో. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం బూతులు పెట్టినా? ఏం బూతులు పెట్టినా? ఏం బూతులు పెట్టినా? ప్రూవ్ ఇట్. సీ ప్రభుత్వం నీది, అధికారం నీది. కేసు ఫైల్ చేయి. నేను బూతులు పెట్టుంటే, నేను తప్పు చేసిందంటే కేసు ఫైల్ చేయకు. ఏం లాంగ్వేజ్ ఇది? డర్టీ లాంగ్వేజ్, డర్టీ ఫెల్లో, ఈడియట్, స్టూపిడ్. ఇదేనా నీకు మీ అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం? ఇదేనా నీకు? అరే అరే కొడుకు, అరే బిడ్డ. ఏంది బిడ్డ? ఏంది ఏంది? ఏం చేస్తావు? గో టు హెల్. హలో మిస్టర్ రసమయ్, గో టు హెల్. ఏం చేసుకుంటావు చేసుకో. ఐ డోంట్ కేర్. Subscribe us and press the bell icon for more interesting updates.